విశాఖ జిల్లా అనకాపల్లి నిరుపేదలకు పెన్షన్లు తీసివేయడంతో జీవీఎంసీ జోనల్ కమిషనర్ ఆఫీస్ ముందు టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. దానిలో భాగంగా జోనల్ కమిషనర్ కి తీసివేసిన పెన్షన్లు తిరిగి పునరుద్ధరించాలని టీడీపీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ నారాయణరావు వినతిపత్రం అందజేశారు. కావాలని వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా ప్రవర్తిస్తుందని, నిరుపేదలకు పెన్షన్ తొలగించడం అనేది ఎంతవరకు సమంజసమని కమిషనర్ను నిలదీశారు. దీనిపై జీవీఎంసీ కమిషనర్ స్పందిస్తూ పెన్షన్ల విషయంలో కొన్ని పొరపాట్లు జరిగాయని, వీటిపై పూర్తి విచారణ చేపట్టి మళ్లీ అర్హులందరికీ పెన్షన్ వచ్చేటట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఉన్నాయి మేడం, అన్ని ఉన్నాయి మేడం. అక్రమంగా పేదల పెన్షన్లు రద్దు చేసిన వాటిని పునరుద్ధరించాలి. రద్దు చేసిన పెన్షన్లు అన్యాయంగా అక్రమంగా పేద ప్రజల తాలూకా పెన్షన్లు రద్దు చేసిన పెన్షన్లు అక్రమంగా అన్యాయంగా పేదల తాలూకా పెన్షన్లు రద్దు చేసిన వాటిని దుర్మార్గంగా పేదల పెన్షన్లు రద్దు చేసిన పునరుద్ధరించాలి. పునరుద్ధరించాలి రద్దైన పెన్షన్లు. అక్రమంగా అన్యాయంగా పేదల పెన్షన్లు రద్దు చేసిన పెన్షన్లు పునరుద్ధరించాలి. పేదల పెన్షన్లు పునరుద్ధరించాలి. పద్ధతి లేదు. ఇప్పుడు పెడతారు, రెండు నెలలో పెద్దగా వస్తుంది.